ప్రతి ఆదివారం నాడు 11 వరకు తీసేసుకోండి మీరే ప్రతి ఆదివారం మారుతున్నారా తడి చెత్త పొడి చెత్తవి సార్ ఫోటో లేదు అలా నీళ్ళున్నాయి రెండు కుండీలు మా కోడాంట్లో పేరు విన్నది మా పేరు నాకు ముగ్గురు मैडम मत मैडम मंच नील मोटर बोर नील बैठक पे ना संडे ड्राई डे प्रति आदवार वाले दोमल नीलों मनमे साफे प्रति संडे पद निमी मन कोसम पद निमशाल केटाइच्चुकुंटे सरिपोतुंदि।
थोड़ा साइड में इतना इतना ड्रेन है मुकेश मुकेश इपड़ी चलो पड़ो గడ్డి మందు గడ్డి మందు ఇవో పశువులు ఇంటి బాడికి పెట్టు పడతాయి గడ్డి మళ్ళీ సైడ్ చెట్టు పెరగాలి పెరిగే చెట్లు మళ్ళీ ఆగిపోతాయి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ అన్న గారి సూచనల మేరకు గౌరవ సిడిఎంఏ కమిషనర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారి ఆదేశాల మేరకు వర్షాకాలంలో మరి సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే ఈ కాలంలోనే ప్రతి ఆదివారం 10 గంటలకు ఒక 10 నిమిషాలు మన కోసం మన ఆరోగ్యం కోసం అనే ఒక మంచి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం పైన సంవత్సరమే తీసుకొని రావడం జరిగింది పైన సంవత్సరం కూడా జగిత్యాల మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులం మేము అలాగే గౌరవ సిబ్బంది కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే వివిధ వార్డులలోని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తమ తమ ఇళ్లలో ఖచ్చితంగా ఈ డ్రై డే 10 గంటలకు 10 నిమిషాలు అనే ప్రోగ్రామ్ని కూడా నిర్వహించడం జరిగింది మరి అదే తరహాలో ఇప్పుడు కూడా డ్రై డే ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈరోజు 37వ వార్డులో మేము అలాగే 21వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరుడు అల్ల గంగసాగర్ గారు వార్డులోని పెద్దలైనటువంటి మరి యువ నాయకులు ముఖేష్ ఖన్నా గారు బాగోజీ ముఖేష్ ఖన్నా గారు పర్వీణ గారు అలాగే పెద్దలందరూ కూడా ప్రసాద్ గారు మేమందరము కలిసి మరి మున్సిపల్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది అలాగే మెప్మా రిసోర్స్ పర్సన్స్ మేమందరము స్థానికంగా ఉన్నటువంటి వార్డు వాస్తవ్యులందరము కలిసి కూడా అవగాహన కార్యక్రమాన్ని చేస్తూ మరి 10 గంటలకు 10 నిమిషాలకు మన కోసం మన ఆరోగ్యం కోసం మనమేం చేయాలి అని ఎందుకంటే ఇప్పుడు రెయినీ సీజన్ వర్షం ఎక్కువగా పడుతూ ఉంటుంది మనకు పాత టైర్లు అలాగే కొబ్బరి చిప్పలు పాడైపోయినటువంటి చిన్న డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు చిన్న ప్లాస్టిక్ బౌల్స్ లాంటివో లేకపోతే చిన్న గిన్నెలు అవి ఇవి పాడైపోయినాయని పక్కకు పడేస్తూ ఉంటాం మరి దాంట్లోనే వర్షం పడడం వల్ల నీరు నిల్వ ఉంటుంది నీరు నిల్వ ఉండడం వల్ల మరి దోమలు వచ్చినట్లోనే గుడ్లు పెడతాయి నీరు నిల్వ ఎక్కడ ఉంటుందో మరి కూలర్స్ అలాగే ట్యాంకర్స్ సంపులని కట్టుకుంటూ ఉంటారు నల్లకు నల్ల కోసం దాంట్లలో నిల్వ ఉన్నటువంటివి కానివ్వండి ఫోర్-8 ట్యాంక్స్లో కూడా ఎక్కువ రోజులు కడగకుండా వాష్ చేయకుండా అలానే ఉంచితే అందులో నీరు నిల్వ ఉండడం కానివ్వండి ఇంకా ఇంట్లో ఏమైనా లో లేయింగ్ ఏరియాస్ ఉంటే అక్కడ నీరు నిల్వ ఉన్నా నీరు నిల్వ ఉన్న ప్రదేశాలు ఎక్కడైనా కూడా ఇంట్లో అయినా బయట రోడ్ల మీద అయినా ఇంకెక్కడైనా ఖాళీ స్థలాల్లో అయినా కూడా అవి దోమలు గుడ్లు పెట్టడానికి అనువైన ప్రదేశాలు ఇప్పుడు మనకు ఎక్కువగా వ్యాపిస్తున్నటువంటి డెంగ్యూ ఇవన్నీ కూడా డెంగ్యూ అనేది దోమల నుండి వస్తుంది మరి ప్రొద్దున పూట గడిచే దోమల ద్వారా డెంగ్యూ అనేది వస్తుంది అది ఈ నీరు నిల్వ ఉన్న ప్రదేశంలోనే గుడ్లు పెడుతుంది దాని సంతతిని అభివృద్ధి చేసుకుంటుంది మరి దానికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా రోగం రాకముందే దాని నివారణ చర్యలు తీసుకోవాలని మరి ముందుగానే ఇట్లాంటి నీరు నిల్వ ఉన్న ప్రదేశాలన్నింటినీ గుర్తించి క్లీనౌట్ చేయడం కానీ మరి రోడ్లది మెయిన్ రోడ్స్ డ్రైన్స్ ఇవన్నీ కూడా మా సిబ్బంది అంతా చూసుకుంటున్నారు రెగ్యులర్గా ఫాగింగ్ చేయడం కానివ్వండి మరి పెద్ద ఎత్తున ఫాగింగ్ కంటే ఎఫెక్టివ్గా మస్కిటో స్ప్రే ఉంటుంది ప్రజలు ఇది దయచేసి గమనించాలి మనం హైపోక్లోరైడ్ స్ప్రే ఎలాగో పెద్ద ట్యాంకర్లతో చేసామో డ్రైవ్ మోడ్లో
ఒకసారి పెద్ద పెద్ద ట్యాంకర్లతో రెండు ట్యాంకర్లతో మస్కిటో స్ప్రే అనేది డ్రైన్లలో చేసుకుంటూ ఉన్నాము చేసేసిన ఆల్రెడీ ఒక టర్మ్ అయిపోయింది అన్ని వార్డులలో కూడా అలాగే హ్యాండ్ స్ప్రే కూడా చేస్తున్నారు ఇది ఫాగింగ్ కంటే ఎఫెక్టివగా పని చేస్తుంది మస్కిటోకి అందుకని ముందుగానే మేము ఈ నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ ఒక టర్మ్ నడుస్తుంది స్ప్రే అలాగే ఫాగింగ్ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు మరి మేము కూడా ఎక్కడికక్కడ నీరు నిలుచే ఉండే ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేయడం కానివ్వండి మొన్ననే గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు కూడా వచ్చి మా కార్యక్రమంలో ఆయిల్ బాల్స్ వేసి అవగాహన సదస్సును కొంత అవగాహన కూడా ఇవ్వడం జరిగింది మరి అలాగే ఎక్కడికక్కడ కూడా మేము ఐడెంటిఫై చేసి ఆయిల్ బాల్స్ వేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాం బట్ మీ ఇళ్ళలో ఎవరి ఇళ్ళలో వాళ్ళు దయచేసి నేను కోరుకుంటున్నాను మనం డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఇవన్నీ కూడా దోమల ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులు మరి ఆ దోమలు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మెయిన్ అవే సోర్సెస్ వాటికి మరి అలాంటివి మనం లేకుండా ఎక్కడికక్కడ కూడా మన ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకొని మన ఆరోగ్యం మీద మనం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతగానో ఉంది మరి దీన్ని డ్రై డేగా ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు అంటే వారానికి ఒక్కరోజు ఒక్క 10 నిమిషాలు మన ఆరోగ్యం కోసం మనం కేటాయించుకోలేమా మరి దయచేసి కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రజలకు వినవించుకుంటూ గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా మీ మీ వార్డులలో అవగాహన కార్యక్రమం నిర్వహించుకుంటూ తప్పకుండా ప్రతి ఆదివారం డ్రై డేని కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరి ఈ రోజు కూడా పెద్దలందరూ కూడా వచ్చారు మా అవగాహన కార్యక్రమానికి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం ఏదైనా కూడా మా ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మా మీడియా మిత్రులు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను